ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి వెళ్లారు. ఆయన 3 రోజుల పాటు ఢిల్లీలోనే ఉంటారని సీఎంఓ వర్గాలు చెప్తున్నాయి. కేసీఆర్ తో పాటు ఆయన సతీమణి శోభ, ఎమ్మెల్సీ కవిత, ఎంపీ సంతోష్ కుమార్, మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీ వినోద్ ఢిల్లీకి వెళ్లారు. హస్తిన పర్యటనలో భాగంగా సీఎం పలువురు జాతీయ నేతలతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజులుగా కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు కోసం ప్రాంతీయ పార్టీల లీడర్లతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన హస్తిన టూర్లో నేతలను కలుస్తారని వార్తలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి వెళ్లారు. ఆయన 3 రోజుల పాటు ఢిల్లీలోనే ఉంటారని సీఎంఓ వర్గాలు చెప్తున్నాయి. కేసీఆర్తో పాటు ఆయన సతీమణి శోభ, ఎమ్మెల్సీ కవిత, ఎంపీ సంతోష్ కుమార్, మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీ వినోద్ ఢిల్లీకి వెళ్లారు. హస్తిన పర్యటనలో భాగంగా సీఎం పలువురు జాతీయ నేతలతో భేటీ కానున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సందీప్ అందిస్తారు. సందీప్, ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న రాత్రి ఢిల్లీ పర్యటన బయలుదేరి వెళ్లారు. ముఖ్యంగా ఢిల్లీ పర్యటన కొద్దిగా రాజకీయ అంశంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పటికే గత వారం కూడా మహారాష్ట్ర ముఖ్యమంత్రిని కలిశారు. అలాగే ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో కూడా బీటీఐ కూడా మీడియా సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా అయితే బీజేపీ ఇతర రాజకీయ పార్టీలన్నీ కూడా నేతల్ని కలిసి ఫ్రంట్ పెట్టేందుకు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే సిద్ధమైనట్టుగా చెప్పారు. బీజేపీనే టార్గెట్ చేస్తూ కూడా ఇప్పటికే పలుసార్లు విమర్శలు మీడియా సమావేశంగా కూడా మోడీపై కూడా విమర్శలు చేశారు. గత నెల కూడా శంషాబాద్ ఉన్న చిన్నజయస్వామి ప్రతిష్ఠించిన సమతామూర్తి విగ్రహానికి సంబంధించి కూడా మోడీ హైదరాబాద్ వచ్చిన సందర్భం కూడా అతనికి స్వాగతం పలికేందుకు కూడా వెళ్ళలేడు. దీనిపై కూడా బీజేపీ నేతలు కూడా విమర్శలు, అయితే తమ ఎట్టి పరిస్థితుల్లో కూడా బీజేపీ ముక్త భారత్ చేస్తామని చెప్పి కూడా ఇప్పటికే కేసీఆర్ ప్రకటించారు. ఆ నేపథ్యంలోనే కూడా ఢిల్లీ పర్యటన వెళ్ళారు. ఢిల్లీలోనే ఈరోజు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తో భేటీ అయ్యే అవకాశం ఉంది. అయితే కేజ్రీవాల్ తో భేటీకి సంబంధించి కూడా ఇప్పటికే అపాయింట్మెంట్ ఫిక్స్ కాలేదని చెప్పవచ్చు. ఈ రోజు సాయంత్రం వరకు కూడా ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తో భేటీ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఈ రోజు ముఖ్యంగా ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యాలయం నిర్మిస్తున్న సందర్భంగా ఆ యొక్క కార్యాలయ సంబంధించిన ఏర్పాట్లను కూడా ఈ రోజు పరిశీలిస్తున్నారు. అలాగే ముఖ్యమంత్రితో పాటు కుమార్తె ఎమ్మెల్సీ కవిత, అలాగే మంత్రి శ్రీనివాస్ గౌడ్, అలాగే ప్రణాళిక సంఘం అధ్యక్షుడు వినోద్ కుమార్ కూడా బయలుదేరి వెళ్ళారు. అదే ఢిల్లీకి సంబంధించి కూడా ఈ రోజు కూడా బీజేపీ ఇతర సంబంధించిన పార్టీలతో కూడా కొంతమంది నాయకులతో కూడా ఈ రోజు చర్చ సమావేశం అయ్యే అవకాశం ఉంది. త్వరలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్, ఏదైతే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, అలాగే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా భేటీ అయ్యే ఒకటి ఒక కొద్ది వారం మరో పక్షం రోజుల్లో కూడా వీళ్ళందరినీ ఒక ఏకతాటిపై తీసుకొచ్చి అలాగే మాజీ ప్రధాని దేవగౌడ్ అధ్యక్షతన కూడా వీళ్ళందరికీ భేటీ అయ్యే. ముఖ్యంగా పంజాబ్ ఎన్నికలకు సంబంధించి బిజీ షెడ్యూల్ ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ ని కూడా తమ ఫ్రంట్ లో కూడా కలుపుకునేందుకు కూడా ఇప్పటికీ కేసీఆర్ ఈ యొక్క భేటీలో చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏదైతే రాజకీయ కోణంలోనే కూడా ఈ యొక్క ఢిల్లీ పర్యటన సంబంధించిన అంశాలను కూడా మనం పరిశీలించవచ్చు. గతంలో కూడా మహారాష్ట్ర పర్యటన, అలాగే ఇప్పుడు ఢిల్లీ పర్యటన త్వరలో కూడా మమతా బెనర్జీతో భేటీ అవకాశం ఉంది. త్వరలో వీరందరినీ కూడా ఏకతాటిపై తీసుకొచ్చి బీజేపీపై కూడా పోరాడేందుకు తమ ప్రాంతీయ పార్టీలతోనే కూడా బీజేపీని నిబద్ధించే అవకాశం ఉందని చెప్పి ఒక చెప్పవచ్చు. ఎస్, ప్రశాంత్ కిషోర్ టీం తెలంగాణలో పర్యటిస్తోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఢిల్లీ టూర్ ఆసక్తి రేపుతున్నటువంటి పరిస్థితి ఏంటి? కొన్ని గైడెన్స్ ఇచ్చారు, ఈ విధమైనటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్తే బాగుంటుందనేటువంటి పరిస్థితి, జాతీయ రాజకీయాలు అనేటువంటి ఒక గైడెన్స్ తోనే కేసీఆర్ ముందుకు వెళ్తున్నట్టుగా చెప్తూ ఉన్నారు. ఏంటి దీని ఎలా చూడాలంటారు? అదే ముఖ్యంగా అంటే ఇప్పటికే 2014 సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ మొదటిసారి అధికారంలోకి వచ్చింది. అయితే 2018 ముందస్తు ఎన్నికల్లో కూడా అత్యధికంగా సీట్లు రాబట్టిన టీఆర్ఎస్ పార్టీ అనూహ్యంగా రాష్ట్రంలో బీజేపీ పార్టీ 4 ఎంపీ స్థానాలను, అలాగే కాంగ్రెస్ పార్టీ 3 ఎంపీ స్థానాలను గెలుచుకోవడం కూడా ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే టీపీసీ రేవంత్ రెడ్డి ఏకంగా ముఖ్యమంత్రిపై ఫైర్ అవుతున్నారు. అలాగే బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా టీఆర్ఎస్ పార్టీని పెట్టే విధంగా కూడా మాట్లాడుతున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ సంబంధించినటువంటి పార్టీకి సంబంధించిన ఇద్దరు శాసనసభ్యులు మరణానంతరం ఒకరు రాజీనామా చేసినటువంటి ఈటల రాజేందర్, అలాగే దుబ్బాక రఘునందన్ రావు అనూహ్యంగా బీజేపీ పార్టీ పుంజుకోవడం, అలాగే గ్రేటర్ ఎన్నికల్లో కూడా బీజేపీ ప్రతిపక్ష స్థాయికి మారడంలో కూడా పీకే టీం సహాయం తీసుకున్నారు. ప్రశాంత్ కిషోర్ గతంలో ఎన్నో రాష్ట్రాలకు కూడా ఎన్నికలు వ్యూహకర్తగా మారారు. ఆ నేపథ్యంలో కూడా త్వరలో ఢిల్లీ స్థాయి రాజకీయాలను శాసించాలంటే మాత్రం పీకే సాయం అనూహ్యంగా కావాలి. బీహార్ లాంటి నేతల్లో కూడా, అలాగే గతంలో కూడా పీకే బీహార్ అలాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కూడా అధికారంలోకి తీసుకొచ్చారు. ఆ నేపథ్యంలో కూడా పీకే ప్రశాంత్ కిషోర్ సాయం పక్కకు తీసుకోవాలని కూడా చేసింది. రైట్, థ్యాంక్ యూ సందీప్.